చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల మీద వాళ్ళ ప్రతాపం ఓ తీవ్ర స్థాయిలో చూపెడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నామని చెప్పే ఆ బరితెకింపుతో కింది స్థాయి నుంచి కూడా కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు మనం చాలా మందిని చూసాం. అంగన్వాడీ అంటే అంగన్వాడీ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకొని ఆసుపత్రులు పాలైన వాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు చివరికి ఉద్యోగానికి రాజీనామా చేస్తావా లేకుంటే వెళ్ళిపోతావా లేకుంటే నా పక్కలోకి వచ్చి పడుకుంటావా అని ఆ కాకినాడలో ఒక ఆమె ఏకంగా పాపం తీవ్రంగా ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆసుపత్రులు చేరి వాళ్ళ భర్త కోరిన మీడియా ముందు ఏ విధంగా పిలిపించుకుంటూ మాట్లాడారు. ఇలా చాలా చిరుద్యోగుల మీద చాలా ప్రతాపం చూపించుకుంటూ వచ్చారు. అంటే చాలామందికి జీతాలు కూడా వీళ్ళు చెల్లించకుండా కొందరికేమో ఒకటో తేదీ చెల్లించి ఆ ఒకటో తేదీ చెల్లించింది మాత్రం ఇంకా అంత మొత్తం అయిపోయినట్లు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టుకునేవాళ్ళు. కానీ టీచర్ల జీతాలు కూడా 8వ తేదీ 10వ తేదీ ఇవ్వని పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. ఏమి ఇంతకుముందు ప్రభుత్వంలో ఎట్లయితే ఉంది ఇప్పుడు అంతకుమించి ఈ విషయంలో మెరుగు లేదు, అసలు ఏమాత్రం మెరుగు లేదు ఈ విషయంలో మాత్రం. ఇంకా మిగిలిన విషయాలు మెరుగుందా లేదా రోజు చర్చించుకుంటున్నది. ఉద్యోగుల విషయంలో అంటే జగన్ సర్కార్ వ్యతిరేకత ఎదుర్కొంది అన్నారు కదా, ఇప్పుడు ఏమి ఆ వ్యతిరేకత పోగొట్టేకి వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? జస్ట్ అంటే ఏమంటారు, దే ఆర్ డూయింగ్ మీడియా మేనేజ్మెంట్ అంతే. అండ్ చిరుద్యోగులు ఇప్పుడు చూడండి, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు చూడండి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందు సెప్టెంబర్ 13వ తేదీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా దీక్ష చేశారు. మేము 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం, మాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండే, ఇప్పుడు మీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి పార్టీ వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారు ఉద్యోగాల నుంచి వెళ్ళిపోమ్మని. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మేము, 15-20 ఏళ్ళ నుంచి మాకు ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా ఉండే, కానీ ఇప్పుడు చాలా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని సెప్టెంబర్ 13 ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు ఒక దీక్షలాగా. అక్టోబర్ 6వ తేదీ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్ళి చేశారు. సెప్టెంబర్ 13 హామీ ఇచ్చారట ఏం కాదులే చూసుకుంటానని, ఆహా ఏం రిజల్ట్ రాలే. అక్టోబర్ 6 బై చేశారు, రిజల్ట్ రాలే. దేనికోసం? ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మా మీద ఈ ప్రెజర్ లేకుండా చేయండి అనడంతో పాటు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 4 నెలల నుండి 1 రూపాయి జీతం ఇవ్వలేదు, ఆ జీతాలు విడుదల చేయండి మహాప్రభు అని. సరే చేద్దామన్నారట కాలే, సెప్టెంబర్ 13 చేద్దామన్నారు కాలే, అక్టోబర్ 6 పోయారు చేద్దామన్నారు కాలే, మళ్ళీ తాజాగా నిన్న కూడా పోయారు మళ్ళీ చుట్టి అక్కడికి వెళ్ళి బ్యానర్లు పెట్టుకొని అయ్యా 4 నెలలు అయింది 1 రూపాయి జీతం ఇవ్వట్లేదు, మా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి అని చెప్పి ఆటికి పోయి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామంటున్నారు వెళ్ళిపోమంటున్నారు, మీ కూటమి పార్టీలు చాలా దారుణమైన ప్రజలు చేస్తున్నారు, ఆ భద్రత కల్పించండి మా జీతాలు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆడికి పోయి మరి ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం అధికారులు ఏదో పిలిచి మాట్లాడారట. పాపం ఎందుకయ్యా చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపుతారు, వాళ్ళ జీతాల మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలు ఎంత ఎట్లయ్యా సామి, ఒకరు నమ్ముకొని పనిచేస్తేనే 1వ తేదీ జీతం ఇవ్వాలి అనే ఆలోచన తడుతూనే ఉంటుంది. మనం పస్తున్నా తిన్నా తినకపోయినా అరే మనల్ని నమ్ముకున్న వాళ్ళకు పాపం వాళ్ళకైతే ఏదో ఒకటి చేయాలి కదా, వాళ్ళకైతే మన దగ్గర పనిచేశారు అంటే వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా, మన కష్టాలు ఎన్నా ఉండి అని మనలాంటి చిన్న చిన్న వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత కాబట్టి వాళ్ళని ఎందుకు పాపం చిన్న వాళ్ళని అట్లా సతాయించడం, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి జీతం నన్ను అడిగితే ఫస్ట్ జీతము వాళ్ళకి ఇవ్వాలి. ఏం చేద్దాం ఏమంటే దీనికి ఏవో రకరకాలు ఉంటాయి, పెద్ద పెద్ద స్థాయి కాదు పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయికి అయిన వాళ్ళకి 2 రోజులు లేటుకి రకరకాల సొమ్ము విచ్చలవిడిగా సంపాదించేసేటారు, కానీ ఈ చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చేయండి సార్, పాపం వాళ్ళని ఎందుకు సార్ పాపం అంత ఇబ్బందులు పెడతారు వాళ్ళు.